మరొక విషయము వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి ఒక పేరుతో పూర్వం జరిగేటువంటిది ఏదో అప్పుడు కొద్ది కొద్దిగా జనములు ఉండటం చేత దాన్ని ఆ విధమైనటువంటి దీంతో అనుసరించడానికి అవకాశం చిక్కేది ఇప్పుడు విదేశాల్లో కూడా చాలా భారతదేశం కంటే అధికంగా పెరిగిపోయినాయి ఈ బాధ్యత అంతా కూడా ఒక వ్యక్తిగా సాధించడం అంటే వీలు కాదు కనుక భారతదేశానికి అంతా కూడా ఒక్క ప్రెసిడెంట్గా మనం ఒకటి పెట్టుకొని వివిధ దేశాలకు ఆయా దేశానికి తగినట్టుగానే వారికే అయ్యే బాధ్యత అప్పచెప్పి ఈ వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఈనాడు తీసివేశాం కనుక ఈ పేరుతో ఇంకా నడచదు ఆయా దేశం వారు అక్కడ కూడా మన భారతదేశంలో ఉన్నట్టుగా 5-6 మంది చేరటము ఆ యొక్క దేశం యొక్క బాధ్యత ఆ వాతావరణానికి తగినట్టుగా వారి పద్ధతికి తగినట్టుగా వారు చేసుకుంటూ పోవటం చాలా మంచిది అయితే ఎవరి పాటికి వారిని వదిలిపెట్టేసేస్తే ఇది అస్తవ్యస్తంగా మారిపోతుంది కనుక అక్కడ నుంచి కూడాను అక్కడ జరిగేటువంటి యొక్క పద్ధతుల గురించి మన ఇండియాకు తెలుపుతూ రావాలి భారతదేశంలో ఏ ఏ పద్ధతులను అనుసరిస్తున్నామో వారి వారి దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని గురించి వారు కూడా ఆ పద్ధతులు కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి కనుక అక్కడ నుంచి కూడాను ఈ ఇండియాకు ఆ పరిస్థితులు తెలపాలి ఆ ఆఫీస్ ఇప్పుడు ప్రశాంత్ నిలయం ఆఫీస్ ఈ విధమైనటువంటి మార్పులు చేయటం దేనివల్లనంటే కేవలము ఒక అభివృద్ధిగాంచుతున్నటువంటి ఒక సాయ సంస్థలను మరింత ఉత్సాహం పరిచే నిమిత్తమై కొన్ని మార్పులు చేయవలసిందే కానీ వేరు కారణాలు మీరు ఏమాత్రం కూడా చింతించకండి కనుక మీరు వేరు భావనలు పెట్టుకొని ఏదేదో అనవసరమైనటువంటి మాటలతో కాలాన్ని వ్యర్థం చేయటమే కాకుండా సంస్థల యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఏమాత్రం కూడా మీరు హానికరం చేయించకూడదు అందరూ ఒక్కటే అందరూ దైవ బిడ్డలుగా ఉంటుండాలి